الحمد لله الحمد لله نحمده ونستعينه ونؤمن به ونتوكل عليه ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا من يهده الله فلا مضل له ومن يضلله فلا هادي له ونشهد أن لا إله إلا الله وحده لا شريك له ونشهد أن محمدًا عبده ورسوله أرسله بالحق بشيرًا ونظيرًا وداعيًا إلى الله بإذنه وسراجًا منيرًا أما بعد فقد قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا كتب عليكم الصيام كما كتب على الذين من قبلكم لعلكم تتقون صدق الله العظيم ప్రశంసలు పొగడ్తలు సమస్త లోకాలకు ప్రభువైన అల్లాహకే అంకితం. మేము ఆయన్నే విశ్వసిస్తున్నాము, ఆయన్నే నమ్ముకున్నాము, ఆయన్నే మా అవసరాల కోసం అర్జిస్తున్నాము. ఆయన మార్గం చూపిన వారికి ఎవరు మార్గం తప్పించలేరు, ఆయన దారి తప్పించిన వారిని ఎవరూ మార్గం మీదకి తీసుకురాలేరు. మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఆయన కుటుంబీకులు, ఆయన సహాబాలు, ఆయన అనుచర సమాజం మీద అల్లాహ్ కృపాకటాక్షాలు ఎల్లేడలా కురియుగాక. అభిమాన సోదరులారా, నేటి నా ప్రసంగాంశం సత్కారాల సమాహారమైన రమజాను సన్నాహం. నిజంగా రమజాను మాసం మనందరి పాలిట మహదానుగ్రహం. ఏడాదికోసారి ప్రతి ఏటా అనేక వరాలతోటి, అనుగ్రహాలతోటి, క్షమాభిక్షలతోటి, శుభవార్తలతోటి నరక ముక్తి సూచనలతోటి మనందరి జీవితాల్లో శుభాల పూలు పూయించే పవిత్ర మాసం రమజాను మాసం. రమజాను మాసపు యొక్క విశిష్టత మనకు అర్థం అవ్వాలి అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఈ ఒక్క ప్రవచనం చాలు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఎవరైతే కావాలని ఎటువంటి అనివార్య కారణం లేకుండా రమజాను మాసానికి సంబంధించిన ఒకే ఒక్క ఉపవాసాన్ని విడనాడుతారో, బాగా గమనించాల్సిన విషయం, ఎటువంటి అనివార్య కారణం లేకుండా కావాలని ఎవరైతే రమజాను మాసానికి చెందిన ఒకే ఒక్క ఉపవాసాన్ని విడనాడుతారో దానికి బదులుగా వారు జీవితాంతం ఉపవాసాలు పాటించిన ఆ ఒక్క ఉపవాసానికి సరితూగవు అని మహనీయ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చు. దీన్ని బట్టి
రమజాను మాసం ఎంత మహిమాన్విత మాసమో, రమజాను మాసం ఎన్ని మహిమలు కలిగిన మాసమో, రమజాను మాసములో మనము పీల్చే ప్రతి శ్వాస ఎంత విలువైనదో అర్థమవుతుంది. అంతటి అపూర్వ అతిథి అల్లాహ్ అనేక అనుగ్రహాలతోటి మన చెంతకు మరికొద్ది రోజుల్లోనే వచ్చి వాలనున్నాడు. కాసింత లాభం ఉంటేనే, ప్రాపంచిక ప్రయోజనం ఉంటేనే ఆ ప్రయోజనము కోసం, ఆ యొక్క లాభము కోసం ప్రణాళికను రచించి దాన్ని పొందే ప్రయత్నం ఎలాగైతే మనం చేస్తామో, రమజాను మాసం లాంటి మహత్తర యొక్క మాసం మన జీవితాల్లో మరొక్క మారు చోటు చేసుకోబోతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తాలాకు వేల వేల కృతజ్ఞతలు చెల్లించుకోవాల్సిన సమయం ఇది. అల్లాహ్ సుబ్హానహు వ తాలా రమజాను మాసాన్ని మరొక్క మారు పొందే ఒక మహద్భాగ్యాన్ని మరొక్కసారి మనందరికీ ప్రసాదించాడు. ఇలా అల్లాహ్ సుబ్హానహు వ తాలా అనేక రమజానులను మన జీవితంలో తీసుకురావాలని మనసారా వేడుకోవాల్సిన తరుణం ఇది. సజ్జలునైన మన పూర్వీకులు 6 నెలల ముందు నుండే రమజాను మాసం కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూసేవారు, ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా అని. రమజాను మాసం వెళ్ళిపోయాక ఆ మాసంలో ఏ పుణ్యకార్యాలైతే వారు చేశారో ఆ పుణ్యకార్యాలు స్వీకరించబడాలని 6 మాసాలు వేడుకునేవారు. అంటే రమజాను మాసంలో వారు చేసిన పుణ్యాల మహిమ వారికి అర్థమైనంతగా నిజంగా ప్రపంచంలో మరెవ్వరికీ అర్థం కాలేదు. కనుక రమజాను మాసం మన జీవితాల్లో వస్తుంది అంటే మనం రమజాను మాసానికి ముందు ఎలా ఉన్నామో తర్వాత అలా ఉండకూడదని. కేవలం రమజాను మాసానికి చెందిన ఆ కాసింత 30-29 రోజుల్లో గొప్ప ధర్మపరాయణునిగా భక్తిపరునిగా మారిపోయి రమజాను మాసం వెళ్ళగానే నాలోని భక్తి వెళ్ళిపోతున్నది, నాలోని ధర్మపరాయణత వెళ్ళిపోతున్నది అంటే ఇది తాత్కాలిక మార్పే కానీ నన్ను గట్టెక్కించే యొక్క మార్పు కాదు. కాబట్టి మన జీవితాల్లో ఇప్పటి వరకు ఎన్ని రమజానులు వచ్చాయన్న విషయాన్ని కాసేపు పక్కన పెట్టి మరికొద్ది రోజుల్లో మాత్రమే మరొక్క రమజాను మనం పొందబోతున్నామన్న యొక్క స్పృహతోటి ఈ రంజాను తర్వాత మరో రంజాను వరకు బతికి ఉంటామా లేమా అన్న యొక్క గ్యారంటీ లేదు. కనుక దీన్నే మన చివరి యొక్క రమజాను మాసంగా భావించి ఈ రమజాను మాసాన్ని, అందులోని ప్రతి ఒక్క నిమిషాన్ని, ప్రతి ఒక్క ఘడియను మనం సద్వినియోగపరుచుకునేందుకు సన్నాహాలు చేసుకోవాల్సిన సమయం ఇది. అల్హమ్దులిల్లాహ్ మరో 10 రోజులు మన దగ్గర ఉన్నాయి. కాబట్టి రమజాను మాసాన్ని ఎలాగైతే మనం చిత్తశుద్ధితోటి ఆహ్వానించాలో, స్వాగతం పలకాలో, అలాగే దానికి ఇవ్వాల్సిన గౌరవం దానికి దక్కాలి అంటే, దానికి ఇవ్వాల్సిన మర్యాద దానికి చెందాలి అంటే ఆ రమజాను మాసానికి సంబంధించిన యొక్క సమాచారం, దాని ఆదేశాలు, నియమాలు, ఆదాములు కూడా మనం తెలిసి ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కనుక ఈరోజు రమజాను మాసానికి సంబంధించిన కొన్ని విషయాల్ని మీతో నేను పంచుకోదలిచాను. కారణం నేను ఏవైతే మీ ముందు పెడతానో అవే సర్వస్వం కాదు, అది కేవలం ఒక ప్రేరణ,
వాటి ఆధారంగా కనీసం ఇప్పటి వరకు మనం సన్నాహాలు చేసుకోకపోయినా ఇకనైనా ఈ 10 దినాల్లో రమజాను మాసంలో నేను ఏం చెయ్యాలని ఒక కార్య ప్రణాళిక రచించుకోవాలి. ఆలోచించడం కాదు, వ్రాతపూర్వకంగా రాసుకుంటే ఇంకా మంచిది. ఎందుకంటే మనిషి వ్రాతపూర్వకంగా రాసుకున్న దాన్ని 70%, 80%, 100% పూర్తి చేయగలడు. కేవలం అతని మెదడులో ఉందంటే అందులో 10-20% కూడా పూర్తి కాకపోవచ్చు. అలాగే అభిమాన సోదరులారా, ఈ రమజాను మాసం వచ్చేసింది, నేను 100% మారిపోతాను అని మీలో ఉన్న సకల అవలక్షణాలని పెట్టుకొని ముందు పెట్టుకొని అన్నిటినీ వదిలేస్తాను, ఇది చేస్తాను అది చేస్తాను, ఈ లోపాన్ని దూరం చేసుకుంటాను ఆ లోపాన్ని దూరం చేసుకుంటానక ఈ వాటితోటి ఇలాంటి సాధ్యం కాని ప్రణాళికతోటి రమజాను మాసంలో ప్రవేశించకండి. మీలో మిమ్మల్ని స్వయంగా ఇహపరాల నష్టపరిచే యొక్క దుర్గుణాలు ఏవైతే ఉన్నాయో కనీసము 5 దుర్గుణాల్ని, పెద్ద పెద్ద దుర్గుణాల్ని మీరు లెక్కగట్టుకోండి. ఆ 5 దుర్గుణాల్ని రమజాను మాసం పూర్తయ్యేంత వరకు నేను ఇక జీవితంలో చెయ్యని విధంగా వాటిని వదిలేస్తాను అని సంకల్పం పూనుకోండి. ఇన్షాల్లా అల్లాహ్ సుబ్హానహు తాలా తోడ్పాటు ఖచ్చితంగా మనందరికీ ఉంటుంది. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారన్నారు, అల్లాహ్ సుబ్హానహు తాలాకు కర్మ తక్కువైనా పర్వాలేదు, అది నిరంతరాయంగా చెయ్యబడితే మహా ఇష్టమని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక మనము మన లక్ష్యాన్ని తగ్గించే పెట్టుకుందాం, అయితే పెట్టుకున్న ఆ లక్ష్యానికి చేరుకునే ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా చేద్దాం. అల్లాహ్ సుబ్హానహు తాలా మనందరికీ ఆ సద్భాగ్యాన్ని ఆ సద్బుద్ధిని ప్రసాదించాలని మనసారా వేడుకుంటున్నాం. అభిమాన సోదరులారా, రమజాను మాసంలో మనమందరం ఉపవాసం ఉంటాం, దీన్నే అరబీలో సియామ్ అంటారు. సియామ్ అంటే ఆగి ఉండడం. శాస్త్రపరంగా తీసుకున్నట్లయితే అల్లాహ్ ప్రసన్నతను కోరుతూ ఉషోదయం మొదలు సూర్యాస్తమయం వరకు ఉపవాసాన్ని భంగపరిచే సకల విషయాలకు దూరంగా ఉండడాన్ని ఉపవాసం అంటారు. మరి రమజాను ఉపవాసం ఐచ్ఛిక ఉపవాసం లేదంటే నఫిల్ ఉపవాసమా? కాదు, రమజాను ఉపవాసం ఫర్ద్. అల్లాహ్ సుబ్హానహు వ తాలా ఖురాన్ లో సెలవిస్తున్నమాట, యా అయ్యుహల్లదీన ఆమను కుతిబ అలైకుముస్ సియామ్, విశ్వసించిన ప్రజలారా మీపై ఉపవాసం విధిగా వించబడినది. అలాగే తర్వాత ఆయతలో అల్లాహ్ సుబ్హానహు వ తాలా సెలవిస్తున్నాడు, ఫమన్ షహిద మిన్కుముష్ షహర ఫల్ యసుమ్, ఇక ఎవరైతే రమజాను మాసాన్ని పొందుతారో వారు విధిగా ఉపవాసం ఉండాలి. ఇక ఉపవాసం విధి కాదు, ఉపవాసమే లేదు, ఉపవాస అవసరమే లేదు అని ఎవడైనా చెబుతున్నట్లయితే బాగా గుర్తుపెట్టుకోండి, అందరు పండితుల ఏకాభిప్రాయం అతను ముస్లిం కాదు, ఇస్లాం నుండి అతన్ని వెలివేయడం జరుగుతుంది. కనుక ఉపవాసం విధి. అలాగే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్లాం మూల ఆధారాలను తెలియజేస్తూ 5ంటిని పేర్కొని ఆ 5ంటిలో రమజాను పూర్తి మాసపు ఉపవాసాల్ని కూడా ఒక మూల స్తంభంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు పేర్కొన్నారన్న విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక ఉపవాసపు యొక్క అర్కాన్లు ఎన్ని? ఉపవాస అర్కాన్లు 2. 1, సంకల్పం చేసుకోవడం మనసుతో. దీనికోసం ప్రత్యేకమైన దువా కానీ పలుకులు కానీ లేవు, మనసుతో సంకల్పం చేసుకోవాలి. 2, ముందు ఏదైతే చెప్పడం జరిగిందో అల్లాహ్ ప్రసన్నతను కోరుతూ ఉషోదయం మొదలు సూర్యాస్తమయం వరకు ఉపవాసాన్ని భంగపరిచే సకల విషయాలకు దూరంగా ఉండడం. నియ్య మరియు ఇంసాక్ దీన్ని అంటారు.
ఈ రెండు అర్కాన్లు బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఉపవాసం ఎవరి మీద ఉది? యవ్వనస్తుడు, బుద్ధిమంతుడు, శక్తి గల ప్రతి వ్యక్తి మీద. యవ్వనస్తుడు, బుద్ధిమంతుడు, శక్తి అంటే స్తోమత గల ప్రతి వ్యక్తి, స్త్రీ అయినా పురుషుడైనా సరే, ప్రతి వ్యక్తి మీద ఉపవాసం విధి అనివార్య కారణాలు లేకపోతే. అనివార్య కారణాలు లేకపోతే ఇక మగపిల్లాడు యవ్వనస్తుడయ్యాడని ఎలా తెలుస్తుంది? ఆడపిల్ల యవ్వనస్తురాలైనందుని ఎలా తెలుస్తుంది అంటే, మగపిల్లాడికి వీర్యం గనక వెలువడినట్లయితే యవ్వనస్తుడయ్యాడని, ఆడపిల్లకి బహిష్టు గనక వచ్చినట్లయితే ఆవిడ యవ్వనస్తురాలైందని అర్థం. ఒకవేళ ఒక మగపిల్లాడికి కానీ ఆడపాపకు కానీ 15 సంవత్సరాలు గడిచినా వీర్యము రాలేదు, లేదంటే బహిష్టు అనేది రాలేదు అంటే, 15 సంవత్సరాలు గడిచినట్లయితే వారు యవ్వనస్తులుగా భావించబడతారు. వీర్యం వచ్చినా బహిష్టు రాకపోయినా సరే. కనుక ఇది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇక చంద్రదర్శనం ఏదైతే ఉందో, అంటే నెలవంక దర్శనం ఏదైతే ఉందో, అది వేరువేరుగా ఉండగలదా అంటే ఉండగలదు. కనుక అమీర్ మువావియా రదియల్లాహు అన్హు గారి యొక్క కాలంలో, ఆయన ఖలీఫాగా ఉన్న కాలంలో, ఉమ్ముల్ ఫజల్ కురైబ్ అనే వ్యక్తిని షామ్ దేశానికి పంపించారు ఒక పని మీద. పని చేసుకొని ఆయన రమజాను చివరిలో మదీనా చేరుకున్నారు. మదీనా ఆయన వచ్చేసరికి ఆయన ఉపవాసాలు అయిపోయాయి. అయితే మదీనా వాసులు ఉపవాసం ఉన్నారు. అప్పుడు ఆయన ఆరా తీయగా అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ రజియల్లాహు అన్హు ఆయన అడిగారు, మీరు షామ్లో ఏ రోజు చంద్రదర్శనం చేసుకున్న నెలవంకను చూశారు అంటే, శుక్రవారం మేము నెలవంకను చూశాము, శనివారం నుండి మేము ఉపవాసం ఉన్నాము అంటే, అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ రజియల్లాహు అన్హు అన్నారు, మేము శనివారం చూశాము, ఆదివారం నుండి మేము ఉపవాసం ఉన్నాము, కనుక 1 30 ఉపవాసాలైనా పూర్తవ్వాలి, లేదంటే పండగ యొక్క నెలవంక దర్శనమైనా జరగాలి, అప్పటి వరకు మేము ఉపవాసం ఉంటాం, నువ్వు ఉపవాసము ఉండాలి అని అబ్దుల్లాహ్ బిన్ అబ్బాస్ రజియల్లాహు అన్హుమా తెలియజేశారు. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? కోవిడ్లో నేనున్నాను, నేను 29 లేదంటే 30 ఉపవాసాలు ఇక్కడ ఉండిపోయాను, భారతదేశానికి వెళ్ళాను, భారతదేశంలో ఉపవాసాలు నడుస్తున్నాయంటే నా ఉపవాసాలు పూర్తి అయిపోయాయి కదా అని అక్కడ ఉపవాసం ఉండకుండా ఉండడానికి లేదు. అక్కడ సైతం నేను ఉపవాసం ఉండాలి, నా ఉపవాసాలు 30 అయినా నా ఉపవాసాలు 31 అయినా సరే. కనుక ఇది గమనించాల్సిన విషయం. ఇక నెలవంకను చూసినప్పుడు మనం చేయాల్సిన దువా, ఎందుకంటే సన్నాహాల్లో ఒక సన్నాహం ఇది సరేనా, అది ప్రవక్త సలసం వారు అన్నారు, అల్లాహుమ్ అహిల్లహు అలైన బిల్ అమ్ని వల్యుమ్ని బిల్ అమ్ని వల్ ఈమాని వస్సలామతి వల్ ఇస్లామీ రబ్బీ వ రబ్బుకల్లాహ్ హిలాలు ఖైర్ హిలాలు రుష్దిన్ వ ఖైర్ అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు. కనుక ఈ దువా దువా పుస్తకాల్లో దొరుకుతుంది. కనుక వేరే యొక్క నెలవంకను, ఇతర మాసాల నెలవంకలు మీరు చూసినప్పుడు ఈ దువా చదువుతున్నారో లేదో నాకు తెలియదు. అయితే రమజాను మాసం మహా అద్భుతాలు మన జీవితంలో అల్హమ్దులిల్లా ప్రసాదించే యొక్క మాసం ఏది? రమజాను మాసం. కనుక ఈ యొక్క రమజాను మాసపు నెలవంకను మాత్రం ఇతర మాస నెలవంకల్లా అశ్రద్ధ వహించకండి. దీనికి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చి అప్పుడు చదవాల్సిన దువాను తప్పకుండా చదవాలని నేను సవినయంగా మీ అందరినీ విన్నవించుకుంటాను. ఇక అభిమాన సోదరులారా, ఉపవాసపు యొక్క గుణం ఏమిటంటే, ఉపవాస గుణం తక్వా. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో లఅల్లకుమ్ తత్తఖూన్ ఉపవాసాన్ని విధిగావించబడిన తర్వాత అల్లాహ్ ఏమంటున్నాడు, లఅల్లకుమ్ తత్తఖూన్, తద్వారా మీరు దైవ భీతి పరులుగా తయారవుతారని భావించబడుతుంది. అంటే ఉపవాసం ఉంటే నాలో తక్వా చోటు చేసుకోవాలి. తక్వా చోటు చేసుకోలేదంటే ఏం జరుగుతుంది? నా ఉపవాసం స్వీకరించబడదు. ఎందుకు స్వీకరించబడదు? అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో అంటున్నాడు, ఇన్నమా యతఖబ్బలల్లాహు మినల్ ముత్తఖీన్, మీరు చేసే పని అది మంచిది అయినా అయి ఉండొచ్చు, సత్కార్యమే అయి ఉండొచ్చు, మహత్కార్యమే అయి ఉండొచ్చు, అయితే
ఎవరి ద్వారా ఆ సత్కారం స్వీకరించబడుతుంది, ఎవరి ద్వారా ఆ మహత్కార్యం స్వీకరించబడుతుంది అంటే, ఎవరి వద్దనైతే తక్వా ఉందో, ఎవరి వద్దనైతే దైవభీతి ఉందో, వారి ద్వారా మాత్రమే అది స్వీకరించబడుతుంది అన్న విషయాన్ని మనం గమనించాలి. ఇక అభిమాన సోదరులారా, ఉపవాసానికి కావాల్సిన వాటిలో ఒకటి సంకల్పం. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మల్లం యుబయ్యితి సియామ కబల తులూఇల్ ఫజ్రి ఫలా సియామ లహు. ఇది రమజాన్ ఉపవాసాలకి ప్రత్యేకమైన యొక్క సంకల్పం. అలాగే విధి ఉపవాసాలు కానీ లేదంటే కఫారా ఉపవాసాలు కానీ వీటన్నిటికీ ఇది వర్తిస్తుంది, అంటే తప్పనిసరి ఉండాల్సిన ఉపవాసాలే. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఒక వ్యక్తి సంకల్పం చేసుకోకుండానే సుబహ్ సాదిక్ అయిపోయినట్లయితే, సుబహ్ సాదిక్ అయిపోయినట్లయితే అతని సంకల్పం సంకల్పంగా, అతని యొక్క ఉపవాసం ఉపవాసంగా ఉండదు అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక ఫజర్ అజాన్కి ముందే మనం సంకల్పం చేసుకోవాల్సిన యొక్క ఆవశ్యకత ఉంది. ఇక్కడ మనిషి సహరీ చేయడానికి లేచాడు అంటే సహరీ చేయడానికి లేయడమే సంకల్పం. అలాగే ఒక వ్యక్తి ఒక మాసానికి సంబంధించిన ఉపవాసాల సంకల్పం మొదటి ప్రారంభంలోనే అతను ఉండాలనుకుంటే కూడా అనుమతి దీనికి ఉంది. కొందరు పండితుల యొక్క భిన్నాభిప్రాయం ఉన్నప్పటికీ కొందరు పండితులు ఏమంటారంటే ప్రతిరోజు సంకల్పం చేసుకోవడం మంచిదంటారు. అయితే ఎవరైతే పూర్తి మాసపు యొక్క సంకల్పం ఒకేసారి చేసుకునే అనుమతిని ఇస్తారో వారు చెప్పే మాట కూడా ఏమిటంటే, అనివార్య కారణాల వల్ల ఒకవేళ అతను మధ్యలో ఉపవాసాన్ని వదిలేసినట్లయితే మళ్ళీ ఉపవాసం పాటించాలనుకున్నప్పుడు అతను ఖచ్చితంగా మళ్ళీ సంకల్పం చేసుకోవాలి అని పండితులు చెబుతారు. ఇక ఉపవాసాన్ని భంగపరిచే విషయాన్ని మనం తీసుకున్నట్లయితే ఉపవాసాన్ని భంగపరిచే విషయాలు నాలుగు. ఒకటి, మనిషి ఉద్దేశపూర్వకంగా తినడం. రెండవది, మనిషి ఉద్దేశపూర్వకంగా ఏదైనా పానీయాన్ని సేవించడం. మూడవది, సంభోగం చేయడం, భార్యతో కలవడం. నాలుగవది సంకల్పం. ఇక్కడ ఉపవాస యొక్క షరతుల్ని మనం తీసుకున్నట్లయితే, ఒక వ్యక్తి కొన్ని యొక్క భంగపరిచే విషయాలకు పాల్పడ్డాడు అయితే అతని ఉపవాసం భంగమైంది అనడానికి కొన్ని షరతులు ఉన్నాయి. ఆ షరతులు ఏమిటి? అతను తెలిసి చేశాడు అంటే ఈ పని వల్ల ఉపవాసం భంగమవుతుంది అని తెలిసి చేశాడు, అజ్ఞానం వల్ల చెయ్యలేదు, తెలిసి చేశాడు కనుక అతని ఉపవాసం భంగమవుతుంది. రెండవది, అతను మరచి చెయ్యలేదు, కావాలనే చేశాడు. ఉదాహరణకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మీలో ఎవరైతే మరచి తింటారో లేదంటే తాగుతారో వారి ఉపవాసం భంగం కాదు, ఎందుకంటే అల్లాహే వారు తినలేదు, అల్లాహే వారిని తినిపించారు తాపించారు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. మూడో యొక్క విషయాన్ని తీసుకున్నట్లయితే, అతను ఇష్టంతో చేశాడు, అతను ఇష్టంతో చేశాడు, బలవంతం మీద చేయలేదు. ఉదాహరణకు గత ఏడాది యొక్క విషయాన్ని మీరు తీసుకున్నట్టే బలవంతాన ఉపవాస విరమణ చేయించారు అన్న వార్త చాలా జోరుగానే అనేది మామూలుగా మీడియాలో ప్రచారం అనేది పొందింది. అయితే ఒకరు బలవంతాన ఉపవాస విరమణ చేపిస్తే కూడా ఉపవాస విరమణ జరగదు. ఇది విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అతను ఇష్టంతో ఉపవాసాన్ని విడవడం లేదు గనుక. ఇక సిగరెట్ తాగితే ఉపవాసం భంగం అవుతుందా అనేది సిగరెట్ రాయిల్ యొక్క ప్రశ్న. కనుక దీనికి సమాధానంగా పండితులు చెప్పారు, సిగరెట్ వల్ల ఉపవాసం భంగం అవ్వడమే కాకుండా సిగరెట్ తాగడమే మహా నేరం అని పండితులు అభిప్రాయపడ్డారు. ఇక అభిమాన సోదరులారా, మరికొన్ని విషయాల్ని పేర్కొని నా మాటను నేను పూర్తి చేస్తాను. అందులో సహరీ చేయడం ఏదైతే ఉందో అది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సాంప్రదాయం, సున్నత్, అందులో శుభం ఉంది. అలాగే ఇఫ్తార్ చేయడం ఏదైతే ఉందో అందులో మనం కాస్త తొందరపడాలి, సూర్యాస్తమయం జరిగిన తర్వాత అనేది మనం ఇఫ్తార్ చేసుకోవాలి. అజాన్ మనం వినకపోయినా సరే, చాలా సందర్భాల్లో వేరే చోట్ల అజాన్లు అవుతుంటాయి, అన్ని మైకులు మోగుతుంటాయి, అయితే ఒక ప్రాంతంలో అజాన్ అవ్వదు, ఖైతాన్లోనే లేదంటే నేనున్న మసీదులోనే అజాన్ అవ్వదు, అయితే మనం వెదురు చూస్తూ ఉంటాం మా మసీదులో అజాన్ అవ్వలేదని. లేదు, అజాన్ అయిపోయిన సమయం అయిపోయింది, మళ్ళీ అజాన్ కోసం
మేము వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, సూర్యాస్తమయం అయిపోయింది లేదంటే సమయం అయిపోయింది అనగా సంకేతం వేరే మస్జిద్ ద్వారా మనకు వస్తున్న మన ఉపవాసాన్ని విరమించుకోవాలి. అలాగే యవ్వనస్తులు కాని యొక్క పిల్లల గురించి మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ శ్రద్ధ అనేది మన పిల్లల విషయంలో మనం పాటించాల్సి ఉంది. సహాబాలు యవ్వనస్తులు కాని పిల్లల్ని సైతం ఉపవాసం ఉంచేవారు. ఒకవేళ వారు ఏదైనా సతాయిస్తే ఆడుకోవడానికి ఏదైనా ఇచ్చి వారు సాయంత్రం వరకు ఉపవాసం ఉండేలా వారికి తర్ఫీదు చేసేవారు కనుక మనం పిల్లల్ని ఉపవాసం ఉంచే ప్రయత్నం చేయాలి. అలాగే ఉపవాసం నుంచి మినహాయించబడిన వ్యక్తుల్ని మనం తీసుకున్నట్లయితే రోగగ్రస్తులు, ప్రయాణ అవస్థలో ఉన్నవారు, బహిష్టు మరియు పురిటి రక్తానికి లోనైన వారు, అలాగే వృద్ధులు, వీరిని ఉపవాసం నుండి అనేది మినహాయింపు కల్పించడం జరిగింది. అయితే బాగా గమనించండి, ఇక్కడ ఇద్దరికి మాత్రమే శాశ్వత మినహాయింపు ఉంటుంది. వృద్ధులు ఇక శక్తే లేదు, వాళ్ళు పాటించలేరు అంటే వారు తమ ఉపవాసానికి బదులు ప్రతిరోజు ఒక ముస్లిం నిరుపేదకు కడుపారా భోజనం పెట్టాలి, సరిపోతుంది. అలాగే ఒక వ్యక్తి రోగగ్రస్తుడై ఉన్న అయితే తాత్కాలికమైన రోగం కాదు, అది శాశ్వతమైన రోగం, నయమయ్యే యొక్క పరిస్థితే లేదు. అలాంటి యొక్క వ్యక్తి తన యొక్క ఉపవాసానికి బదులు ఒక వ్యక్తిని రెండు పూటల భోజనం అతను కడుపారా పెట్టాలి. అలాగే ఇక్కడ వెసులుబాటు ఏమిటంటే రోజు ఒక వ్యక్తినైనా పెట్టచ్చు, లేదంటే ఒకే రోజు 30 మందిని పిలిపించి ఒకేసారైన వారికి కడుపారా భోజనం పెట్టే సౌకర్యం అనేది చెయ్యొచ్చు. ఈ వెసులుబాటు కూడా అల్హమ్దులిల్లా ఉంది. తరువాత ఎవరైతే బహిష్టు మరియు పురిటి రక్తం గల స్త్రీలు ఉన్నారో వారికి నమాజు లేదు, బహిష్టు సమయంలో నమాజు లేదు, అలాగే పురిటి రక్తం వచ్చినప్పుడు కూడా నమాజు లేదు, మళ్ళీ తిరిగి పాటించాల్సిన అవసరము కూడా లేదు. అయితే ఉపవాస విషయంలో మాత్రం ఖచ్చితంగా వారు మళ్ళీ తిరిగి పాటించాలి. ఇక చివరిగా ఒక విషయం, అదేమిటంటే తరావేహ్ నమాజ్. తరావేహ్ నమాజ్ విషయంలో దాదాపు రమజాను మాసాన్ని మనం తీసుకున్నట్లయితే ఈ రంజాను మాసం ఇంతటి శుభ ఘడియల్లో కూడా, అరే అసలు మనిషికి బేకారు పనుల్లో అతను సమయం గడవడానికి సమయమే ఉండకూడదు. మిన్ హుస్ని ఇస్లామిల్ మరి తరుకుహు మాలాయాని, ఒక వ్యక్తి ఇస్లాం అనేది ఉన్నత స్థాయికి చెందినది అంటే దానికి యొక్క ఉదాహరణ ఏమిటి? పనికి మాలిన విషయాల జోలికి వెళ్ళకూడదు. ఇతర మాసాల విషయాల్లో ఇది రమజాను లాంటి ఒక్క నిమిషాన్ని నేను వృధాపరిచిన ఆ విషయానికి సరి సమానంగా నేను జీవితాంతం ఎన్ని నిమిషాలు నేను కర్మలు చేసుకున్నా సరిపోవే అంతటి మహత్తర మాసంలో ఉండి దీ గొడవల్లో 20 రకాతులు చదవాలా, 8 రకాతులు చదవాలా, దానికి తక్కువ చదవాలా, దానికి ఎక్కువ చదవాలా, ఈ గొడవల్లో సమయం వృధా చేయడమే కాకుండా ఒండొకరి పట్ల రాగద్వేషాన్ని పెంచుకోవడమే కాకుండా అల్లాహ్ మనల్ని కాపాడి కొన్ని కొన్ని ప్రాంతాల్లోనైతే రక్తపాతం కూడా సృష్టిస్తున్నారు. గత 7 ఏడాది ఉయ్యూర్ అన్న ప్రాంతంలో కేవలం ఈ కారణంగా తలలు పగలుగొట్టుకున్నారు. అభిమాన సోదరులారా, మనం ఆలోచించాలి, రంజాను మాసం దేనికోసం వచ్చింది? మన మధ్య ప్రేమ అనురాగాల్ని పెంచడానికి వచ్చిందా? రాగద్వేషాన్ని రగిలించడానికి వచ్చిందా? మనలో దైవభీతిని పెంచడానికి వచ్చిందా? ద్వేషభావాన్ని పెంచడానికి వచ్చిందా? మనలో మార్పు కోసం రమజాను వచ్చిందా? లేదంటే మనల్ని అనేది మూర్ఖులుగా లేదంటే మృగాలుగా తయారు చేయడానికి రమజాను మాసం వచ్చిందా? బాగా గుర్తుపెట్టుకోండి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి ద్వారా రూఢి అయిన నమాజు 8 రకాతులు అయినప్పటికీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పిన మాట, రాత్రి నమాజు 2 రకాతులుగా మీరు చదవచ్చు అంటే 8 రకాతులు చదివిన తర్వాత 10 చదవాలంటే చదువుకోవచ్చు, 12 చదవాలంటే చదువుకోవచ్చు, 20 చదవాలంటే చదువుకోవచ్చు, 30 చదవాలంటే చదువుకోవచ్చు, 40 దానికి మించి నేను చదవాలంటే కూడా చదువుకోవచ్చు. కనుక బాగా గమనించండి, ఎవరైతే ఇతర ప్రాంతాల్లో నమాజ్ 20 రకాతులు చేస్తారో వారు చివరి దశకంలో చూడండి, మళ్ళీ రాత్రి చివరి దశలో 8 రకాలు అదనంగా చేస్తారు. అంటే దీన్ని బట్టి ఏం తెలిసింది, 20 రకాతులకే పరిమితం కాదు, దానికి మించి చదవచ్చు. 8 రకాతులు ఎవరైతే చేస్తారో చివరి దశకంలో చూడండి, మళ్ళీ వారు 10, 8, 20 లేదా ఎంతో వాళ్ళకి ఇష్టం ఉన్నది వాళ్ళు చేస్తారు. దీన్ని బట్టి ఏం తెలిసింది, 8 వరకే పరిమితం కాదు. వెసులుబాటు ఉన్నప్పుడు ప్రార్థన చేసుకోవడానికి మనం సమయాన్ని వెచ్చించాలే, కానీ ఇక పోరాటాల కోసం
గొడవల కోసం, జగడాల కోసం అనేది మన సమయాన్ని వృధాపరచడం. నిజంగా సోదరులారా, మన యొక్క రమజాను మాసానికి సంబంధించిన ఒక్క నిమిషం వృధాపరిచినట్లయితే దానికి సరిసమానంగా జీవితాంతం మనం కర్మలు చేసుకున్నా ఆ ఒక్క నిమిషాన్ని తిరిగి పొందలేము అన్న విషయం స్పృహతోటి మనం రమజాను మాసాన్ని గడపాల్సి ఉంది. ఇక అభిమాన సోదరులారా, అంతిమంగా మీ అందరితో నేను చేసుకున్న రిక్వెస్ట్ ఏమిటంటే, మనం ఒక పార్య ప్రణాళికను తయారు చేసుకుంటే సక్సెస్ అవుతాం. అంటే మనం తయారు చేసుకున్న కార్య ప్రణాళికను కార్యరూపం ఇస్తాం, లేదంటే షైతాన్ కార్య ప్రణాళికలో మనం భాగస్థులవుతాం. షైతాన్ మనల్ని ఏం చేస్తాడు, తన కార్య ప్రణాళిక అనుగుణంగా మలుచుకుంటాడు, తనకు అనుగుణంగా అతను అనేది పని చేపించుకుంటాడు. గనుక చివరిగా కొరూతు విషయంలో కూడా కొందరు విభేదాలు చేసుకుంటారు. కనుక చెప్తున్నాను, ఈ విభేదాన్ని పక్కన పెట్టి దయచేసి సుహృద్భావంతో, దైవభీతితోటి, అంకితభావంతో రమజాను మాసాన్ని స్వాగతం పలకండి. వితర్ నమాజులో కునూత్ రుకు ముందు చదవాలా, రుకు తర్వాత చదవాలా, రెండిటికి అల్హమ్దులిల్లాహ్ అనుమతి ఉంది. ముందు మీరు చదువుకోవచ్చు, తర్వాత మీరు చదువుకోవచ్చు, ఎటువంటి యొక్క విభేదం పండితుల మధ్య లేదు. ఇక్కడ ఏముంటుందంటే, ఒకటికి అనుమతి ఉంటుంది, మరొకటి ఉత్తమమైనది ఉంటుంది, అంతవరకే. కానీ అది ధర్మంలోనే లేనిది ఎవ్వరూ చేయడం లేదు. దయచేసి ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకోవడమే కాకుండా మీ యొక్క బంధుమిత్రులకు, స్నేహితుల వరకు కూడా ఈ విషయాన్ని చేరవేసి రమజాను మాసంలో మన ఐక్యతను మనం చాటాలి, రమజాను మాసంలో మన సోదరభావాన్ని మనం చాటాలి, రమజాను మాసంలో మన మధ్య ఉన్న ప్రేమ అనురాగాలను మనం చాటాలి, రాగద్వేషాలకు, పగ ప్రతీకారాలకు దూరంగా మనం జీవించేందుకు ప్రయత్నించాలి. అభిమాన సోదరులారా, అంతిమ ఒక మాట చెప్తున్నాను, అదేమిటంటే, ఎవరైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, నలభై రోజుల పాటు తక్బీరతుల్ ఇహ్రామ్ తోటి, మొదటి తక్బీర్ తోటి 5 పూటల నమాజ్ చదువుతారో వారికి రెండు యొక్క అల్లాహ్ సుబ్హానత రెండు విధమైన మోక్షాలను ప్రసాదిస్తాడు. ఒకటి, కాపట్యం నుండి అతనికి ముక్తి లభిస్తుంది. రెండవది, నరకాగ్ని నుండి అతనికి ముక్తి లభిస్తుంది అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక మిగతా ఏ విషయాలు ఎలా ఉన్నా తక్బీరతుల్ ఇహ్రామ్ తోటి రమజాను మాసంలో ప్రార్థనలు చేసే ప్రయత్నం చేయండి, ఖురాన్ చదివే ప్రయత్నం చేయండి, ఖురాన్లోని కనీసం ఒక భాగాన్ని కంఠస్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇలా ప్రణాళిక బద్ధంగా పవిత్ర యొక్క భావాలతోటి ఈ రమజాను మాసాన్ని సద్వినియోగపరుచుకునేందుకు మీరు, నేను, మనమందరం ప్రయత్నం చెయ్యాల్సి ఉంది. అల్లాహ్ సుబ్హానహు వతాలా మనందరికీ ఆ సద్బుద్ధిని ప్రసాదించాలని కోరుతూ నేను నా మాటను పూర్తి చేస్తున్నాను. బారకల్లాహు లనా వలకుం ఫిల్ ఖురాన్ హకీమ్ వనఫాని వయ్యాకుం బిల్ ఆయాతి వద్దికిల్ హకీమ్ ఇన్నహు తఆలా గఫూరు రహీమ్. అల్హమ్దులిల్లాహ్ నహ్మదుహు వనస్తయీనుహు వనుమిను బిహి వనతవక్కలు అలైహ్ వనఅఊదు బిల్లాహి మిన్ షురూరి అన్ఫుసినా వమిన్ సయ్యిఆతి అమాలినా మన్ యహ్దిహిల్లాహు ఫలా ముదిల్లలహ్ వమన్ యుగ్లిల్హు ఫలా హాదియలహ్ వనష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వహ్దహు లా షరీకలహ్ వనష్హదు అన్న ముహమ్మదన అబ్దుహు వరసూలుహ్ అర్సలహు బిల్ హక్కి బషీరన్ వనదీరా వదాయియన్ ఇలల్లాహి బిఇద్నిహి వసిరాజన్ మునీరా అమ్మా బాద్ فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم إن الله وملائكته يصلون على النبي يا أيها الذين آمنوا صلوا عليه وسلموا تسليما اللهم صل على محمد وعلى آل محمد كما صليت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد اللهم بارك على محمد وعلى آل محمد كما باركت على إبراهيم وعلى آل إبراهيم إنك حميد مجيد اللهم اجعل هذا البلد آمنا مطمئنا وسائر بلاد المسلمين اللهم لا تدع لنا ذنبا في مقامنا هذا إلا غفرته ولا دينا إلا قضيته ولا موتا إلا رحمته ولا ضالا إلا هديته ولا مريضا إلا شفيته ولا حاجة من حوائج الدنيا والآخرة إلا قضيتها يا رحمن الرحيمين اللهم أعز الإسلام والمسلمين اللهم أعز الإسلام والمسلمين
అల్లాహుమ్మ మన్సురిల్ ఇస్లాం వల్ ముస్లిమీన్, అల్లాహుమ్మ మన్సురిల్ ఇస్లాం వల్ ముస్లిమీన్. ఇబాదల్లాహ్, రహమాని వ రహమకుమల్లాహ్. ఇన్నల్లాహ యామురు బిల్ అద్లి వల్ ఇహ్సాన్ వ ఈతాఇదిల్ ఖుర్బా వ యన్హా అనిల్ ఫహ్షాయి వల్ మున్కర్ వల్ బగ్ యఅదుకుమ్ లఅల్లకుమ్ తదకరున్. ఉద్కురుల్లాహ యద్కురుకుమ్ వదుఊహు యస్తజిబ్ లకుమ్ వలదికరుల్లాహ్ తఆలా అక్బర్ వాఖిముస్ సలాహ్.